హెజిటేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజిస్ట్ ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, సాధారణంగా కొంతమంది ఇళ్లలో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, అది ఉందని మనం ఎలా తెలుసుకోవాలి ఒకటి. ఇంకొకటి, కొంతమంది పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో తెలిసినోళ్ళో ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఆ అట్మాస్ఫియర్ అంతా. ఏవో ఒకటి పగిలిపోతూ ఉన్నాయంట. ఓకే, వాళ్ళ ఇంట్లో గొడవలు అయిపోతుంది అప్పుడు దాకా లేనిది. పూజ చేద్దామంటే ప్రశాంతత రావట్లేదు, అసలు పూజ చేయడానికి ఆ ఫీలే లేదు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు కదా, వాటిలోంచి తీసుకుని నేను అడుగుతున్నా. అసలు ఇలా ఉన్నాయన్నారు అంటే దీనికి ఎవరో వచ్చి వెళ్ళిన దానికి నిజంగా సంబంధం ఉందంటారా? వీటన్నిటికీ సొల్యూషన్ ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇదివరలో మన నెగిటివ్ ఎనర్జీ గురించి ఒకసారి మాట్లాడుకున్నాము. బట్ కానీ ఏమవుతుందంటే, నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం అనేది నెగిటివ్ ఎనర్జీ అవతల వాళ్ళల్లోనే కాదు, మనలో కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు మనం ఉదయం నిద్ర లేచిన తర్వాత హుషారుగా ఉంటాం, ఒక్కొక్క రోజు చాలా ఏదో లేడ్ బ్యాక్గా ఉండడం కానివ్వండి, బద్ధకంగా ఉండడం కానీ, మెంటల్గా మనకు ఆ జోరు ఉండదు, ఫిజికల్గా ఉండదు, మెంటల్గా కూడా ఉండదు. ఏదో శరీరంలో సుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాసేపు తల్లెగుస్తాము, టీయో కాఫీయో తాగుతాం, మళ్ళీ కూర్చుంటాం అదే సోఫాలో. లేకపోతే ఆ రోజు ఆ ఉన్న పనిని ఎలా పోస్ట్పోన్ చేయాలని కొత్త కొత్త ఐడియాలు వేసేస్తూ ఉంటాం. ఆ రోజు మనకి నెగిటివ్గా ఉంటుంది. ఏంట్రా అని చూసుకుంటే, ముందు రాత్రి మనం ఎక్కడికో ఎవరినో కలవడమో, లేకపోతే ఏ ఫంక్షన్కి వెళ్ళిరావడమో, ఏ పెళ్లికి వెళ్ళిరావడమో, ఏ బర్త్డే పార్టీకి వెళ్ళిరావడమో, లేకపోతే ఎవరో గెస్ట్లు ఇంటికి వచ్చి వెళ్ళడమో లాంటివి కనుక జరుగుంటే మాత్రం ఖచ్చితంగా పక్క రోజు పొద్దున్న ఆటోమేటిక్గా ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి. బద్ధకంగా ఉండడం, ఏం చేయకపోవడమో, లేకపోతే రుచిగా ఏది చేసుకోవడానికి కూడా మనసు పుట్టకపోవడం, ఏవో దోశలు వేసుకు తినడం, ఏవో నార్మల్గా ఏదో తిన్నామంటే తిన్నాం అనిపించుకోవడం, మమ అనిపించుకోవడం, పక్కన పడి ఉండడం, ఇలాంటివి అవుతూ ఉంటాయి. లేకపోతే కొంతమందికి ఏమవుతూ ఉంటుంది అంటే, ఇంట్లో సామాన్లు పగిలిపోతాం మీరు అన్నట్టు, అది రికరింగ్గా జరుగుతాం. అద్దాలు పగలడం కానివ్వండి, లేకపోతే గాజు ముక్కలు పగలడం కానివ్వండి, రికరింగ్గా జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా అవుతుంది. ఎందుకు, గ్లాస్ గుడ్ కండక్టరా బ్యాడ్ కండక్టరా హీట్కి? మరి అటువంటి అప్పుడు గ్లాస్లో కూడా మనం ఏదైనా టీలు కాఫీలు ఏమైనా తాగినప్పుడు మనం వేడివేడిగానే తాగుతాం తప్ప, కోల్డ్ కాఫీలు కోల్డ్ టీలు తాగంగా ఇళ్ళల్లో? మనం బయటకు వెళ్ళినప్పుడే ఇలాంటి వేషాలు వేస్తాం కానీ ఇళ్ళల్లో ఉన్నప్పుడు వేడిగానే తాగుతాం కదా. మరి అటువంటి అప్పుడు అద్దాలు సడన్గా ఎలా పగిలిపోతాయి? క్యాండిల్ చుట్టూ పెట్టినవి కానివ్వండి. కొంతమందికి నాకు మొన్న ఒకసారి ఎవరో చెప్పారు, ఆవిడ కర్పూరం కాలుస్తున్నట్ట చిన్న గాజు గిన్నెలో, కర్పూరం గాజుగిన్నెలో కలుతుంటే అద్దం ఇలా చెట్లిపోయిందిట. ఆవిడ ఇంకా ఆవిడ అన్నారు, నా ఏమంటే నాకు స్పెక్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయిందని. అసలు ఎక్కడెక్కడ ఏ మూలకు వెళ్ళిందో కూడా తెలియలేదుట. ఇంత చిన్న గాజుగిన్నెలో పెట్టానండి కర్పూరం, అంతేను అది పట్టుకున్నానంతేను ఇలా పేలిపోయిందండి, ఏదో బాంబు వెళ్ళినట్టు అని చెప్పేసి అని ఇంట్లో. ఆవిడ ఒక కాల్ మన ఓల్డ్ క్లయింట్ అనమాట. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇంట్లో జనరల్గా ఎవరు దృష్టి పడడం కానివ్వండి, లేకపోతే ఎవరిదన్నా కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్ పడడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు ఇలాంటివి జనరల్గా స్వతహా అవుతూ ఉండడం కామన్. ఇక్కడ ఏమవుతుంది అంటే, అలాంటివి జరిగినప్పుడు సరే నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుని మనం ఖచ్చితంగా దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఓకే, మన మూడ్ స్వింగ్సే మారుతూ ఉంటాయి, మన శరీర బలాలే మారుతూ ఉంటాయి, ఎవరినో అనడం దేనికి, వాటిల్లో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నప్పుడు జనరల్గా ఏం చేయాలి అంటే, జనరల్గా మనకి ఉప్పు నీళ్ళతో మనం తడిగుడ్డలు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే సాల్ట్ బౌల్స్ మన వాష్రూమ్స్లో పెట్టడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. ఇవి అందరికీ వర్తించవు, అందరికీ పనిచేయవు, గ్రాచార్య రీత్యా కూడా పనిచేస్తూ ఉంటాయి అవి. సాల్ట్ బౌలు అన్ని జాతకులు పెట్టేసుకోకూడదు, కొన్ని కాంబినేషన్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. బాగున్న వాళ్ళకి కొంతమందికి సాల్ట్ రెమెడీలు పనిచేయవు. పనిచేయనప్పుడు కనుక వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ జాతక రీత్యా అది పనిచేయనప్పుడు వాళ్ళు వాష్రూమ్ లో పెట్టుకోవడం అనేది ఫైనాన్షియల్ లాసెస్ విపరీతంగా అవుతాయి. అది అందరూ చాలా అంటే మంటల్లో చేయబెట్టడం లాంటిది ఆ రెమెడీ మాత్రం. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ లో నేను గమనించింది.
మాత్రమే. అదే మీరు రీసెర్చ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో అయితే. సో జనరల్ గా అంటే మేము పెట్టాం, మాకు అది వర్తించదు, మేమైతే పెట్టాం. సో ఆరెమిడి మా ఇంట్లో ఎవరు పెట్టరు, ఎవరికి నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆరెమిడికి మాత్రం. వాష్రూమ్స్ లో సాల్ట్ పెట్టడం అనేది మాత్రం, ఎందుకంటే కొన్ని జాతకులకు మాత్రం అది ఖచ్చితంగా వర్తిస్తుంది, కొన్ని జాతకులకు అది వర్తించదు. దానికి రకరకాల కాంబినేషన్స్ లోనే వర్తిస్తుంది. కొంతమందికి కొన్ని ప్లేసుల్లో వర్తిస్తుంది, కొంతమందికి సాల్ట్ వాటర్ వర్తిస్తుంది, కొంతమందికి సాల్ట్ బౌల్స్ వర్తిస్తాయి, రకరకాలు. సో ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయొచ్చు అటువంటి నెగిటివిటీని దూరం చేసుకోవాలి అనుకుంటే, పెద్ద నంబరే నేను 2 సార్లు రిపీట్ చేస్తాను, దయించి రాసుకోండి. 1-2-3-111-5025 పైన లైన్లో 1-2-3-111-5025 ఓకే, కింద లైన్లో సెకండ్ లైన్లో వచ్చేసి 58. పైన లైన్లో ఉన్న నంబర్ని గ్రీన్ కలర్ ఇంక్తో రాయండి, కింద లైన్లో ఉన్న నంబర్ని రెడ్ కలర్ ఇంక్తో రాయండి. 58 ఇది వైట్ కలర్ పేపర్ మీద చిన్నగా రాసేసి దాన్ని లామినేట్ చేసేయండి, లేకపోతే పేపర్ చిరిగిపోతుంది కదా. లామినేట్ చేసేసి మెయిన్ డోర్కి వెనకాతల సైడ్ అంటించేసేయండి. మెయిన్ డోర్కి వెనకాతల సైడ్ ఎప్పుడైతే మనం అంటిస్తామో అది ఎవరికి కనబడదు కదా. ఇంట్లోకి వచ్చేవాళ్ళు ఇలా వస్తారు కానీ వెనకాతలు ఏముందనే తొంగి చూడరు కదా. సో జనరల్గా ద్వారాలు తెరిచి ఉంటాయి కదా, సో ఆ తలుపు వెనకాతలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కనపడదు కాబట్టి, వీళ్ళు ఏదైనా నెగిటివ్ ఎమోషన్తో వస్తున్నప్పుడు ఈ పర్టిక్యులర్ నంబర్స్ అనేవి వాళ్ళ నెగిటివిటీని క్యాప్టివేట్ చేసేస్తాయి. నంబర్లు నిజంగా అట్రాక్ట్ చేస్తాయా, నంబర్లు నిజంగా బంధం చేస్తాయా, ఇలాంటి డౌట్లు వద్దు. వచ్చాయా రాయడం మానేసేయండి ప్లీజ్. 5 రూపాయలు ఖర్చు, 10 రూపాయలు అనుకుంటా లామినేషన్కి, ఆ ఖర్చు కూడా పెట్టద్దు, చచ్చిన పని చేయదు. ఓకే, శంక లేకుండా చేసేసుకోండి అంతే, అబ్సల్యూట్గా ఇక్కడ తాళం వేసేసి చేసేసుకోండి. తలుపు వెనకాల ఎప్పుడైతే పెడతారో ఆ నెగిటివిటీ అనేది చాలా వరకు మీకు అరెస్ట్ అయిపోతుంది. ఇంట్లో పిల్లలు ఏడవడం కానివ్వండి, అర్ధరాత్రి పిల్లలు పక్కలు దడిపేస్తూ ఉంటారు, అవన్నీ ఎందుకు అవుతాయి? సరే, గ్రహచార రీత్యా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి, అవి కొన్ని ఏజ్ గ్రూప్స్ వరకు చేసేవి. బట్ కొంత ఏజ్ గ్రూప్ తర్వాత కూడా పెద్దవాళ్ళు కూడా నాకు ఈ మధ్య కాల్ చేసి చెప్తున్నారు, అమ్మా ఇలా అవుతోంది ఏం చేయాలి అని. ఇది పెట్టండి వైట్ కలర్ పేపర్ మీద, ఏ పర్టికులర్ ఇంక్స్తో అయితే మనం చెప్పుకున్నామో షేర్ చేసుకున్నామో అలాగే లామినేట్ చేయించేసుకోండి చిన్నగాను. మెయిన్ డోర్ వెనకాతలు అంటించేసుకోండి. దానికి ఏమన్నా చేయాలంటే జనరల్గా మీరు ఇంట్లో ధూపం వేసినప్పుడు మెయిన్ డోర్ కూడా చూపిస్తారు కాబట్టి అలా చేసేసుకుంటూ వెళ్ళిపోండి చాలు. అప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ అరెస్ట్ అయిపోయి ఇంట్లో సుఖప్రదమైన వాతావరణం నెలకొల్పడానికి మన శాంతమైన వాతావరణం ఫస్ట్ ఇల్లంటే ఫస్ట్ ప్రశాంతంగా ఉందా, ఇంటికి రావాలనిపించాలి, పారిపోవాలనిపించకూడదు. చాలా అంటే నిజంగా చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదండి మరి ఇది అంటే ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, ఇంట్లోకి ఎలాంటి నరదృష్టి నరఘోష రాకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు, ప్రశాంతతకు నిలయంగా మన ఇల్లు ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న కొన్ని రెమెడీస్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. మరి ఇందులో భాగంగా ఒక బ్యూటిఫుల్ రెమెడీని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మరో చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.